ఆలోచించకుండా పోయిండు. మళ్ళీ జూలై 14 రాష్ట్ర హైకోర్టు కూలగొడుతున్న సచివాలయం విషయంలో లేవనెత్తిన అభ్యంతరాలను ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారు ఇతరులు లేవనెత్తిన అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకొని సచివాలయ కూల్చివేతలను నిలిపేయండి అని చెప్పి జూలై 14 రాష్ట్ర హైకోర్టు చెప్పడం జరిగింది. మధ్యంతర ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాలు ఇచ్చిన తెల్లారే 11 జూలై రోజు ముఖ్యమంత్రి గారు ప్రత్యక్షమైనరు. మరి ఈ 11 రోజుల్లో ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉన్నారు, వారి రహస్య జీవితానికి రహస్యంగా గడపడానికి గల కారణాలు ఇప్పటివరకు ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయలేదు. కానీ యాదృచ్ఛికమో లేకపోతే ఏదైనా ఆలోచనతోని వ్యూహంతోనే ముఖ్యమంత్రి గారు వ్యవహరించారో తెలియదు, కానీ 29 జూన్ సచివాలయ కూల్చివేత ఆదేశాలకు అనుకూలంగా ఎప్పుడైతే కోర్టు నిర్ణయం తీసుకున్నదో ఆ రోజు నుంచి ముఖ్యమంత్రి గారు కనిపించకుండా పోయారు. తర్వాత జూలై 6 నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీతో డీజీపీతో దాదాపుగా 10 గంటల సమావేశాన్ని సమీక్షను నిర్వహించి సచివాలయాన్ని తక్షణమే కూల్చివేయమని ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి 6 తారీఖు నాడు అర్ధరాత్రి నుండి సచివాలయ కూల్చివేతలు పర్నూలు ప్రారంభమైపోయినాయని చెప్పి 7 తారీఖు నాడు ఉదయం కొన్ని ప్రసార సాధనాలలో అక్కడక్కడ వచ్చింది. అయితే మేము చూడలే, కానీ 7 తారీఖు పొద్దున 7 గంటలకు నేను లేచి చూస్తే మా ఇంటి చుట్టూత మొత్తం పోలీసుల పహారా ఉంది. నాకు ఆశ్చర్యం వేసింది, మేమేం కార్యక్రమాలు తీసుకోలేదు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం ధర్నాలు నిరసనలకు ఏం పిలుపునివ్వలేదు, కాంగ్రెస్ పార్టీ కూడా